తన నియోజకవర్గమైన సిరిసిల్లలో కేటీఆర్ మాట్లాడుతున్నారు మీడియాతో. లైవ్లో చూద్దాం. పరిస్థితి దీనగాథ చూసిన తర్వాత చెలించిపోయి భవిష్యత్తులో ఆత్మహత్యలు జరగద్దు, తెలంగాణ వచ్చినాక కాపాడుకుంటాం మిమ్మలను అని చెప్పిన మాటని యాది పెట్టుకొని అదే పద్ధతుల్లో వరుసగా 7.5-8 సంవత్సరాల పాటు 9.5 ఏండ్లు గవర్నమెంట్ ఉంటే 7.5-8 ఏండ్లు 3,312 కోట్ల రూపాయల ఆర్డర్లు సిరిసిల్లకి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. దానివల్ల ఏం జరిగింది? ఏం జరిగిందంటే సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయినాయి, సంక్షోభం అయిపోతున్నది, ఇక ఇప్పుడే మనం ముందుకు పోవచ్చు అనే పరిస్థితి సిరిసిల్లలో వస్తూ ఉండే. ఆధునీకరణ వైపు, మగ్గాల ఆధునీకరణ వైపు, కాటన్ పరిశ్రమను కూడా ఆదుకోవాలి భవిష్యత్తులో అనే ఆలోచనలు చేస్తూ సిరిసిల్లను మరొక తిరుపూరు చేయాలన్న ఆలోచనతో ఇక్కడికి వెళ్ళి మా ఇక్కడ పద్మశాలి సోదరుల ఆధ్వర్యంలో చైర్మన్ గారు, మా ఆనాటి రవి యాదవ్ గారు, ఈయన శ్రీగంధం చెట్లను పెంచుతూ కోట్లల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ మ్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కార్పొరేషన్ చైర్మన్ ప్రవీణ్ గారు, మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి గారు, అదేవిధంగా ఇక్కడ వస్త్ర వ్యాపార పరిశ్రమకు సంబంధించిన పెద్దలను కూడా నేను స్వయంగా 2-3 బస్సుల్లో తమిళనాడుకు, తిరుపూర్ కూడా పంపించిన, కోయంబత్తూరుకు పంపించిన. ఎందుకంటే మరొక తిరుపూర్ మాదిరిగా మన సిరిసిల్లను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో. ఇవన్నీ జరిగి ఇంత పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చి సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయి జీతాలు డబల్ అయి కార్మికులై 8,000 సంపాదించే వాళ్ళు 20,000 సంపాదించే కాడికి ఎదిగి కొద్దిగా ఇప్పుడిప్పుడే ముఖం తెలివికొస్తున్న ఈ సమయంలో దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం పోయి మళ్ళీ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దిక్కుమాలిన కాంగ్రెస్ అని ఎందుకంటున్నా అంటే వాళ్ళు చేస్తున్న పనులు అట్లా ఉన్నాయి. గుర్ర లేదు, నా మీద కోపం, మా పార్టీ మీద కోపం, నన్ను ఇక్కడ నుంచి ప్రజలు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనే కోపం, ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం, దాంతో ఆ కక్ష ఇయ్యాల ప్రజల మీద, మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు. మొత్తం బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేసింది, డైలాగులు కొట్టిరు. కాకపోతే బతుకమ్మ చీరలు ఏదో కుంభకోణం అయింది, లంబకోణం అయింది, ఏమో అయిపోయింది, దాన్ని పరిశోధిస్తామన్నారు. పరిశోధించండి, శాసనసభ వేదికగా చెప్పిన, చేయండి, మీరు ఏ ఎంక్వైరీ కావాలనుకుంటే ఆ ఎంక్వైరీ చేయండి, మాకు ఏం అభ్యంతరం లేదని చెప్పిన. ఏదో సూరత్కి వెళ్ళి తెస్తున్నారు అని ముఖ్యమంత్రి ఏదో సన్నాయి నొక్కులు నొక్కబోతే కూడా అసెంబ్లీలో చెప్పిన నేను. సూరత్కి వెళ్ళి మొదటి సంవత్సరం ఆర్డర్ లేట్ అయితే కొంత తెచ్చినాము, ఆ రోజున్న డైరెక్టరే ఈరోజు మీ సెక్రటరీ, చెక్ చేసుకో అని చెప్పిన. కావాలంటే ఎంక్వైరీ చేసుకుంటావు చేసుకో అని కూడా చెప్పిన. ఇందులో కుంభకోణం లేదు, లంబకోణం లేదు, నువ్వు పిచ్చోను అని చెప్పిన. నిజంగానే పిచ్చోడు, ఎందుకంటే ఆయనకు తెలియదన్న విషయం కూడా తెలియదు, చెప్తే వినడు. అయ్యా, నేత కార్మికులు మళ్ళా చచ్చిపోతున్నారు, ఇప్పటికి రాష్ట్రంలో 22 మంది చచ్చిపోతున్నారని చెప్పి లిస్ట్ ఇచ్చిన అసెంబ్లీలో, ఇంతమంది చచ్చిపోయినరు, సాయం చేయి మనసుంటాయని చెప్పిన, ఇంతవరకు స్పందన లేదు. రైతులు చచ్చిపోతున్నారు, వాళ్ళ లిస్ట్ ఇచ్చిన, స్పందన లేదు. ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు చూడు అన్న లిస్ట్ ఇచ్చిన, స్పందన లేదు. అసెంబ్లీలో ఇచ్చిన, స్పందన లేదు. ఇవాళ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, మీరే మీ ప్రభుత్వం వచ్చినాక పెద్ద పెద్ద మాటలు నరికి నీడికొచ్చి మంత్రులు, ఇక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ నాయకులు, ఏదో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏదో అన్యాయం అయిపోయింది, మేము ఇంకా బాగా చేస్తాం, 365 రోజులు ఉపాధి ఇస్తాం నేతన్నలకన్నారు. మరి ఇవాళ 10 నెలలు నిండతందుకు వచ్చింది, 11 నెలలు అడుగు పెడతాం ఇంకో 4-5 రోజులు అయితే, మరి ఏం సాధించింది మీరు, ఏమిచ్చారు చెప్పాలని నేను అడుగుతున్నా. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం 10 ఏండ్లలో 9.5 ఏండ్లలో ఒక్క సిరిసిల్లకు 3,312 కోట్ల ఆర్డర్లు ఇచ్చింది. మరి మాకంటే ఎక్కువ చేస్తామన్నోళ్ళు, 365 రోజులు పని కల్పిస్తామన్నోళ్ళు, మీరు 6 నెలలే కల్పించారు, 7 నెలలే కల్పించారు అన్నోళ్ళు, మరి డబల్ ఇవ్వాలి కదా ఆర్డర్. మేము 3,300 ఇస్తే నువ్వు 6,600 ఇవ్వాలి కదా ఆర్డర్లు, ఇప్పటికి ఎన్ని ఇచ్చినావు, కానీ వస్తుంది 10 నెలలు పూర్తయింది, 11 నెలలు పడుతూనే ఉన్నది, మరి ఏం జరిగింది? మా సిరిసిల్ల నేతన్నలు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. ఇవాళ వాళ్ళు ఒకరు వీళ్ళు ఒకరు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, నేను వారికి గుర్తు చేస్తున్నా, 3,312 కోట్లల్లా మా ప్రభుత్వం పోతుందని మేము అనుకోలే. అనుకుంటే నేనే పోయేటప్పుడే మొత్తం బాకీలు క్లియర్ చేసి పోతుండే, ఎంత బాకీ